లిటరల్ నర్సింగ్లు సత్రు నాయక్ ముఖ్య నాయకులు మధ్యకాలం కొత్త గ్రామ పంచాయత్ బాగా పెంచుకొని గ్రామ పంచాయత్ సాధించే ముఖ్య పాత్రధారుడు లింగ నాయక్ తర్వాత నాగ నర్సింగ్లు రాత్రి అందరికి ఫోన్ చేసిన ముఖ్య నాయకులు దిలీపైన కానీ చందర్ కానీ తర్వాత భగవాన్ కానీ పెద్ద నాయక్ కానీ రాజు కానీ మిగతా శంకర్ అని అందరికీ రాత్రి ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే మనం ప్రచారం వద్దు, ఫస్ట్ అయితే మనం కూర్చొని మాట్లాడిన తర్వాత ప్రచారానికి వెళ్దామనే ఉద్దేశంతో మనం ఇవాళ మధ్యాహ్నం ప్రోగ్రామ్ వద్దన్నారు. అయినా నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నా, రేపు మన మ్యూజిక్ పోతుంది. కొంచెం ఎలాగో చందరికి ఆల్రెడీ టైఫాయిడ్ జ్వరం వచ్చింది కాబట్టి ఒకసారి పంపించి వద్దాం రావడం జరిగింది. మరి అక్కడ వచ్చి కనీసం గంట గంటన్నర అయినా కూర్చొని చర్చించుకుంటే ఒకటి ఆలోచన ఏంటంటే మనలో ముందు వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఇంటి సమస్యలు ఉన్నాయి. మనకి ఎవరైనా బయట సమస్య ఉంటే సరే దానికి మనం ఎదుర్కొని ఎదుర్కోవడానికి మనం పోవచ్చు, కానీ ఎన్ని సమస్య ఉంది కాబట్టి ఇది ఎవరికి అర్థమైన పరిస్థితి ఉంది కాబట్టి ముందు మనం ఇంట్లో కూర్చొని ఒక సెటరేట్గా అయిన తర్వాతనే మన ఆలోచన ప్రకారంగా రేపు ప్రచార కమిటీ వేసుకొని ఇప్పుడే ప్రచార కమిటీ వేసుకొని వెళ్దామని ఆలోచించుకుంటే ఈ మెయిన్ ముఖ్య కార్యక్రమ సమస్య అంటే మెయిన్ నాయకులు అది అయితే వాస్తవంగా అందరు సమస్యలు చెప్పుకోవచ్చు. ఇది ఒక ఈ తండ సమస్య కాదు, లేకుంటే కొల్లూరు సమస్య కాదు, నవాపేట సమస్య కాదు, కాన్సెస్ సమస్య కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో అన్ని కార్యకర్తల సమస్య ఇది. వాస్తవంగా ఈ సమస్య ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు డైరెక్ట్గా అభివృద్ధి కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ డైరెక్ట్ వాళ్ళకి పోతా ఉంటాం. కానీ మన బాధ ఏంటంటే మేము కార్యకర్తలే లేకపోతే పార్టీ ఎట్లా డెవలప్మెంట్ అవుతుందని మన బాధ ఉంది. వాస్తవంగా కార్యకర్తలు ఎవరు బాధపడలేదు. ఏ రోజు అయితే 2001 పార్టీ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే మనం ఉద్యమాలు చేసినామో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని బంగారు తెలంగాణ దిశలో మనం మళ్ళా ఉద్యమమే చేస్తూ ఉన్నాము. కానీ దాంట్లో భాగంగానే ఇప్పుడు కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి ఇది రాష్ట్రంలో అంతటా జరుగుతుంది, మన దగ్గరనే కాదు కదా అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. వాస్తవం రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉండేది, అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ మనం పుట్టిన వెంబడే పెద్దలం కాదు, పుట్టిన వెంబడే మనం గుర్తింపు కాదు, పుట్టిన వెంబడే మనం కోట్లాది పది కాలం లక్షాది కాలం కాలేదు. కొంత టైం పడుతుంది. 64 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 23 సంవత్సరాలు టీడీపీ పార్టీ పరిపాలన చేసింది ఇక్కడ. వాళ్ళు చేసినటువంటి ఇంకా చెత్తను చెదారానికి ఇంకా మనము సరి చేసుకోవడానికి చాలా టైం పడతాం. అందుకని ఆ సందర్భంలో గిట్లంగా ఇప్పుడు కేసీఆర్కు మంత్రికి లేకుంటే కేసీఆర్కు ఎమ్మెల్యేలకు ఇలాంటి కొన్ని విషయాల మీటింగ్లలో అక్కడక్కడ మాట్లాడతారు, కానీ కొన్ని విషయాలు మొత్తం మీద ఒక కార్యకర్తలాగా ఒక కావలోలాగా ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లు ఒక కావలోలాగా ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? అయితే గతంలో ఉన్న పార్టీలు, గతంలో ఉన్న లీడర్లు, గతంలో ఉన్న మంత్రులు 3 నెలలకు 6 నెలలకు వస్తే వాళ్లకు ఆరతులు పలికే రోజులు ఉండే, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. లీడర్ అనేటువంటి ప్రజల్లో ఉండాలి, లీడర్ అనేటువంటి ప్రజల సమస్యల్లో తెలుసుకొని ఉండాలనే ఉద్దేశంతో ఎవ్రీడే వారానికి 2 సార్లు 3 సార్లు ప్రతి ఒక్కరు ఏదో ఒక నాయకుడు కార్యకర్తలు టచ్లో ఉన్నారు. కాకపోతే పర్సనల్గా వాళ్ళకి కొన్ని బెనిఫిట్ కాకపోవచ్చు. కొందరికి డాక్టర్ రాలే, కొందరికి ఒక మాడ నుంచి కొందరికి రాలే, ఇంకొందరికి హాస్పిటల్లో కొన్ని సందర్భాల్లో అందుబాటులో వాళ్ళ వైద్యం అందలే, అవన్నీ సమస్యలు చిన్న చిన్నవి ఉన్నాయి. మనం ఈరోజు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏంటంటే మన సమస్యలు కాదు, మన రేపటి జరగబోయేటువంటి పెద్ద సమస్యలు. మన పార్టీ కాదనుకొని వేరే పార్టీకి ఒక వేళ అధికారం ఇస్తే మన ఏ పరిస్థితులు ఉంటామనేది మనం ఊహించుకోవడానికి ఈ సమస్య. మనము 2001లో పార్టీ స్థాపించిన తర్వాత 2009లో పార్టీని మనకు ఆల్రెడీ ప్రకటన చేసిన తర్వాత యూటర్న్ తీసుకున్నటువంటి పార్టీ, రాజీనామా యూటర్న్ తీసుకున్నటువంటి పార్టీ టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువు ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీతో ఈరోజు మహాకూటమి ఒక మాయాకూటమిలాగా తయారై వీరేమో ఆడుతురు, ఆయన ఏమో ఆడిస్తున్నాడు. రేపు ఒక మనకు డెవలప్మెంట్ కావాలంటే, లేకుంటే ఒక ప్రాజెక్ట్ కావాలంటే, లేకుంటే కృష్ణా నది మీద మనం ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే మరి అన్ని సందర్భాల్లో అడ్డుపడేటువంటి పార్టీ.
చేస్తున్నారు. ఆ పార్టీతో ఈరోజు కొంతమంది మిలాకతాయి, మరి వాళ్ళతో పాటు టీజేఎస్ కానీ మరి సిపిఐ కానీ ఇవన్నీ కొన్ని పార్టీలు మరి వాళ్ళతో ముడిపడి ఉన్నాయి. ఏ రోజైతే వాళ్ళ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి బూర్జా పార్టీ తోటి వాళ్ళు ఈరోజు బంధం సంబంధం పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీతో, టీడీపీ పార్టీతో, ఆ రోజే ఖతమైనట్టు మనకు ఆ రోజే అర్థమైంది, మేధావులకు అర్థమైంది, మనకు మనలో ఉన్నటువంటి కొంతమందికి అర్థం కాలే. అయినప్పటికీ ఈరోజు మనం ఒకటే ఒకటి కష్టపడాలి. దేనికోసం కష్టపడాలి? మన కోసం పాటు కష్టపడాలి, మన పిల్లల కోసం పాటు కష్టపడాలి, మన చదువు కోసం కష్టపడాలి, లేకపోతే మన ఫ్యూచర్ కోసం మన బంగారు తెలంగాణ కోసం కష్టపడాలి. వాస్తవం చెప్పి నాకేటం బాధ ఉంది. అది నావలు ఇంతమంది ఉంటే 24 తాండాలు ఉంటే కొత్త 9 గ్రామ పంచాయతీలు అయితే ఆ 9 గ్రామ పంచాయతీలో ఎంతమంది లీడర్ మీరు లీడర్ చేశారని ప్రశ్నించే హక్కు నాకు ఉంది. అందుకే మా వాళ్ళ ఆవేదన, అందుకే మా వాళ్ళ బాధ, అందుకే వాళ్ళ అంత గొప్పంగా నీరసంగా అదే కోరుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ లీడర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ కానీ జడ్పీసీ కానీ వాళ్ళ కార్యకర్తలతో కష్టపడితేనే రేపు వాళ్ళ భవిష్యత్, లేకుంటే వాళ్ళ భవిష్యత్తు ఉండదు. ఒకవేళ పార్టీ సింబల్ మీద కేసీఆర్ ముఖం చూసే ఓటేస్తారే తప్ప వీళ్ళ ముఖం చూసి ఓటేయరు, అది వాస్తవం. ఎందుకంటే మాట కార్యకర్తల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ బాధలు ఉన్నాయి. దయచేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ నాయకులు కొన్ని కార్యకర్తలు నంబర్ తీసుకోండి, వాళ్ళ ఊళ్ళో కొండి, వాళ్ళ తండలో కొండి, వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకోవాలని నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుని అదే కాకుండా నేను ఈరోజు సరే వాళ్ళ సమస్య ఉన్నప్పటికీ మన సమస్య ఉన్నప్పటికీ రేపు జరగబోయే ఎలక్షన్ వాళ్ళు ఏదైతే కూటమిగా ఏర్పడిరో అప్పుడే వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. మాతోని శాతనేత లేదు, మాతోని అది ఎదుర్కొని కేసీఆర్ని ఎదుర్కొని మాకు శాతనేత లేదు, బలం సరిపోతలేని ఉద్దేశంతో ఈరోజు జాతీయ పార్టీలు కానీ ఈరోజు కూటమిగా ఏర్పడినాయి. ఆ పార్టీలకు ఇప్పటికే భయం చుట్టుకుని ఇప్పుడు ఇప్పటికే మనలు ఆల్రెడీ ఒక దప్ప ప్రచారం జరిగిపోయింది. ఆ ప్రచారం వాళ్ళ ఇంతవరకు వాళ్ళ క్యాండిడేట్ ఎవరికైనా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మనం గెలుస్తాం, ఆ నమ్మకం ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇంతమంది మేధావులు, ఇంతమంది నాయకులు అవతల పార్టీలో లేరు. ఎందుకు లేదంటే ఆ పార్టీలో కేవలం ఖావ్ ఖిలావ్, ఆ పార్టీలో కేవలం తెల్ల డ్రెస్ వేసుకుంటేనే వాళ్ళ గుర్తింపు. కానీ మన పార్టీ అది కాదు. ఉద్యమాల నుంచి పుట్టినటువంటి పార్టీ, సమస్యల నుంచి పుట్టినటువంటి పార్టీ. ఈరోజు మొత్తం సాగుకు దగ్గర పోయి వచ్చిన తెలంగాణ సాధించినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కావడమే మన అదృష్టం. అది అదృష్టాన్ని ఈరోజు మనం చూసుకోవచ్చు. డెవలప్మెంట్ పరంగా ఈరోజు ప్రత్యేక తండ విషయంలో 22 ఆరు నిమిషాలు మేము కృషి చేస్తే, 6 నిమిషాలు పోరాటం చేస్తే, సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకలు అన్ని పార్టీలకు మెమోరాండం ఇచ్చినప్పటికీ మా సమస్యను సాల్వ్ చేయలేదు. కేవలం ఉద్యమ ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ చేయాలని కేసీఆర్ గారు కోరుకుంటున్నారో అదే తండను గ్రామాల నుంచి ఏర్పాటు చేసి మా నిధులు మాకు కేటాయించి మా తండను డెవలప్మెంట్ చేయాలని ప్రత్యేక పంచాయతీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక తండ ఇస్తాను మాట నిలబెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు లంబడల పక్షపాతి, లంబడల సమస్య పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. మేము 22 పోరాటం చేసిన సందర్భంలో చాలా చాలా అన్ని తండ తిరిగినాం, అన్ని సమస్యలు తెలుసుకున్నాం. అయినా అన్ని పార్టీలు మెమోరాండం ఇచ్చినప్పటికీ మా పనులు కాలే అని కేసీఆర్ చేసిండు. కాబట్టి దానిలో కేసీఆర్ ఖచ్చితంగా మా జాతి గుణపడి ఉంటుందని నమ్మకం, ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది. అదేవిధంగా తండలు ప్రత్యేక పంచదే కాకుండా మా ఆరాధ్య దైవం అయినటువంటి మరి శివలాల్ మహారాజ్ది నిన్న మొన్న 279 జయంతి జరిగింది. అంటే 2-3 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక జాతిని, ఒక కులాన్ని, ఒక మతానికి గౌరవం ఇవ్వాలి. వాళ్ళ దేవుడు అయితే ఉన్నాడో ఆ దేవుని గిట్ట గుర్తించాలనే ఉద్దేశంతో మరి ఏ రాష్ట్రంలో లేనిది, దేశంలో ఎక్కడ లేనిది. ఈరోజు మరి మన తెలంగాణ రాష్ట్రం, కొంత రాష్ట్రం, 29 రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈరోజు లంబడాలు అనుకుంటే 69 కాన్స్టిట్యూన్సీలో, 65 కాన్స్టిట్యూన్సీలో ఒక గెలుపు ఓటమికి దిశగా నిర్ణయించే కెపాసిటీ ఉన్నటువంటి లంబడాలు చేయాలనే ఉద్దేశంతో మరి శివలాల్ మహారాజ్ జయంతి జిల్లాకు 10 లక్షల రూపాయలు ఇచ్చి మరి వాళ్ళను ఈరోజు పండుగగా మరి చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే కాదు, మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాం, మా తండవాసులందరూ కోరుకుంటున్నారు. మాకు పండించి ఆ రోజు మేము ఏదైతే పండుగ చేస్తున్నారో ఆ పండుగ రోజు ఖచ్చితంగా ఒక సెలవు దినంగా ప్రకటించాలని మేము ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని కులాలకు సంబంధించిన క్రిస్టియన్స్ పండుగ వస్తే వాళ్ళకు సెలవు ఉంది, ముస్లిం పండుగ ఉంటే వాళ్ళకి సెలవు ఉంది, ఈరోజు ఏ కులానికి సంబంధించిన పండుగ వస్తే వాళ్ళకి సెలవు ఉంది,
ఈ రోజు మా ఆరాధన దైవం ఉన్నటువంటి మరి శివలాల్ మహారాజ్ జయంతి రోజు ఖచ్చితంగా సెలవు దినంగా ప్రకటించాలని మేము ఈ రోజు ఇక్కడ పెద్ద మనుషులందరం కూడి ఇక్కడ నుంచి వాయిస్ కేసీఆర్ పోయేటట్టు మేము అందరం చెప్పదలుచుకున్నాం. అనుకుంటాం మన దాంట్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పక్కన పెట్టి రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా భారీ మెజార్టీ మనకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ చేస్తున్నటువంటి పథకాలు నీకోసము నా కోసము కాదు, కేసీఆర్ చేస్తున్నటువంటి కాళేశ్వరం కానీ ఆ ప్రాజెక్టులు కానీ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులు వస్తే రేపు రంగారెడ్డి పాలమూరు ఆ ప్రాజెక్టు వస్తే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరు రైతులు బాగుపడతారు, అందరికీ నీళ్ళు వస్తాయి.